ఇలా పెళ్లి కూతురు కొట్టినప్పుడు కుళ్ళిపోతే ఈ ఇంటికి కాబోయే వధూవర్లకి పూర్తిగా దిష్టి పోయినట్టే. ఆ ఐదు మొక్కలు కృత్తికా నక్షత్రం రోజున ఋషభంలో రవిచంద్రుడు రాహు కలుసున్న టైంలో మాత్రమే పనిచేస్తాయి. పార్దుగాడు కూడా ఇంటికి రాలేదు, అంటే ఇంట్లో వాళ్ళే ఎవరో తాగేశారు. మీరు కాకుండా పార్దు కాకుండా ఇంట్లో ఇంకెవరు తాగుతారు? తాగితే నేను తాగాలి. నా ఉద్దేశం అది కాదన్న పూర్ణ, ఒకవేళ పని వాళ్ళు ఎవరైనా తాగేశారేమో. ఇంక చాలా ఆపండి, అసలు మీరు తీసుకురావడమే ఖాళీ బాటిల్ తీసుకొచ్చారేమో. మీరు మీ నాటకాలు. నేను చెప్పేది నిజమన్న పూర్ణ, నేను తీసుకొచ్చింది ఫుల్ బాటిలే. అయితే మధ్యలో తాగి ఇలా ఎవరైనా ఖాళీ బాటిల్ పెట్టారంటారా? లేదన్న పూర్ణ, ఇక్కడ పెట్టేటప్పుడు కూడా నేను చూశాను, ఫుల్ గానే ఉంది. ఇప్పుడేమో బాటిల్ అంతా ఖాళీగా ఉంది, అంతా మిస్టరీగా ఉంది. పోన్లేండి, ఇది తాగడం వల్ల మీరు అనారోగ్యానికి గురవుతారు. మంచి జరిగింది, ఆరోగ్యంగా ఉంటారు. ఏంటండి తలవాసన పీలుస్తున్నారు? మందెవరో తాగారు, పైగా తాగి ఇటువైపే వెళ్లారన్న పూర్ణ, నాకు వాసన వస్తోంది. మందు తాగి ఎటువైపు వెళ్లారో కూడా కనిపెట్టగలరా మీరు? అంత పర్ఫెక్టా? అదేం లేదన్న పూర్ణ, కానీ మందు వాసన మాత్రం వస్తోంది. వెళ్ళి చూద్దాం పదా. ఐశ్వర్య గదండి. తెలుసన్న పూర్ణ, కాని మందు వాసన ఈ గది నుంచే వస్తోంది. ఏంటండి మీరనేది? ఐశ్వర్య గది నుంచి మందు వాసన రావడం ఏంటి? పదండి చూద్దాం. సరే. ఐశ్వర్య ఏ సెంటు వాడుతుందో తెలియడం లేదు, కాని ఎంత మంచి వాసన వస్తుందండి. అవునన్న పూర్ణ, గుమ్మం వరకొచ్చిన మందు వాసన లోపట రాగానే రావట్లేదేంటి? మరి అంతలా చూడకు, ఐశ్వర్యకి దిష్టి తగులుతుంది. అవును కదా, పోని దిష్టి తీస్తాను సరిపోతుంది. ఇవి తీసుకెళ్లి దూరంగా పడేసి వస్తాను, మీరు గదిలోండి బయటికి పదండి. ఫారెన్ బ్రాండ్ ఇలా మిస్ అవడం ఏంటో. ఇంకెందుకు ఈ మందు సెటప్?
నా కర్మ. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తానా? ఎక్కడికెళ్తున్నారు పార్థు గారు? అబ్బా, అన్నీ చెప్పలేం, ఇప్పుడే వస్తానుండు. సరే అయితే వెళ్ళండి. ఏంటి పార్థు గారు అలా చూస్తున్నారు? ఏం లేదు అమూల్య, నువ్వు చెప్పింది కరెక్ట్. ఈ పావురం చాలా అందంగా ఉంది. నాకు పావురాలంటే చాలా ఇష్టం పార్థు గారు. ఇలాంటి పావురం ఒకటి మన దగ్గర ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఎగిరిపోయిందండి. అమూల్య, ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. పార్థు గారు, పార్థు గారు వద్దండి. అయ్యో పాపం, వదిలేయండి.
నాకేం కాలేదులే అమూల్య. ఇదిగో చూడు, పావురం దొరికింది. అయినా మీరేంటండి, వద్దని చెప్తున్నా వినకుండా పావురం వెంట పరిగెడుతూనే ఉన్నారు. చెట్టుకున్న కొమ్మలు అవి ఇవి తగులుతున్నా ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఇలా కింద పడిపోయినప్పుడు మీకేమన్నా అయితే పరిస్థితి ఏంటి? కూల్ కూల్ అమూల్య గారు, ఐఎమ్ వెరీ సారీ. దేవుడి దేవల నాకేం కాలేదు కదా. అలా పరిగెత్తుకుంటూ వెళ్ళకపోతే నీకిష్టమైన పావురం దొరికేది కాదుగా. సరే ఇదిగో తీసుకో. ఈ పావురాలు ప్రేమకి ప్రతిరూపం అంటారు. అటువంటి ఈ పావురాన్ని మీరు చాలా కష్టపడి పట్టుకున్నారంటే మీకు ప్రేమ మీద పాజిటివ్ ఇంప్రెషన్ ఉందన్నమాట. అంతేకాకుండా మీకు ప్రేమకుడి లక్షణాలు కూడా ఉన్నాయి. సరే అమూల్య, వెళ్దాం పద. ఆగండి పార్థు గారు. ప్రాణం ఉన్న ఏ జీవిని బలవంతంగా బంధించకూడదు పార్థు గారు. మనుషులమైన మనం స్వేచ్ఛను కోరుకున్నట్టే అవి కూడా స్వేచ్ఛని కోరుకుంటాయి. అందుకే వదిలేశాను. ఇప్పుడు వెళ్దాం పదండి. నాలో ప్రేమికుడి లక్షణాలు కనిపించానా? అలాగే నా మనసులో మాట కూడా నేను చెప్పకుండా నీ అంతట నువ్వే తెలుసుకుంటావని అనుకుంటున్నాను. ఎందుకు కనిపించా? నేను నిన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నానా? పెళ్లి చేసుకున్న తర్వాత నేను నిన్నే ఎందుకు ప్రేమించానా? ప్రేమించిన అమ్మాయిని పక్కనే పెట్టుకొని ప్రపోజ్ చేసే అవకాశం ఉండి కూడా ఇంత సైలెంట్గా నాలాగే ఈ ప్రపంచంలో ఎవరు ఉండరనుకుంటా? ఏంటి పార్థు గారు, ఏమైంది? ఏం లేదు అమూల్య. పార్థు గారు, నేను ఒకటి అడుగుతాను, తప్పుగా అనుకోరు కదా.
ఏమీ అనుకోలేమోలియా చెప్పు. మీరు మీరెవరినైనా ప్రేమించారా? ఏంటి పార్థు గారు, ఏం మాట్లాడరేంటి? ఎందుకలా అడిగా అమూల్యా? అంటే ఒకప్పుడు మీరు ఎవరిని పెళ్లి చేసుకున్నని భీష్మించుకుని కూర్చున్నారని విన్నాను. ఒకవేళ మీరు ఎవరినైనా ప్రేమించారేమోనని అడిగాను. ఎందుకు ప్రేమించలేదు అమూల్యా? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించానా? నిన్నే ప్రేమించానా? ఐ లవ్ యూ అమూల్యాని ఇప్పుడు ఇక్కడే గట్టిగా అరిచి నా ప్రేమ నీతో చెప్పుకోవాలనుంది, కానీ ఏమీ చెప్పలేని పరిస్థితి నాదే. ఏంటి పార్థు గారు అలా సైలెంట్ గా ఉండిపోయారు, ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు అమూల్యా. లేదు పార్థు గారు, నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. మీరు మధ్య అదోలా ఉంటున్నారు. మొన్న క్యాంప్ కెళ్ళొచ్చిన దగ్గర నుంచి మీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. చెప్పండి పార్థు గారు, ఆ క్యాంప్ లో ఏం జరిగింది? నువ్వు అమ్మకి నీ ప్రేమ విషయం చెబితే ఆమె నీకు ఎప్పటికీ దక్కదు దక్కదు దక్కదు. పార్థు గారు, పార్థు గారు! ఏంటి పార్థు గారు, ఏం ఆలోచిస్తున్నారో చెప్పండి. అబే, ఏం లేదు అమూల్యా. మీ వ్యవహారం చూస్తే మీరక్కడ ఎవరితోనైనా ప్రేమలో పడ్డారేమో అనిపిస్తోంది. అందుకేనా మొదట్లో మీరు ఐశ్వర్య గారితో పెళ్లి కొప్పుకోలేదు? చూడమూల్యా, నువ్వేదేదో ఊహించుకోకు. నువ్వు అనుకుంటుంది ఏది అక్కడ జరగలేదు. ఏదో ఆఫీస్ టెన్షన్ వల్ల అలా ఉన్నానేమో, కానీ నేను ఎవరిని ప్రేమించడం లేదు. అమ్మయ్యా, మీరింకా ఎవరినైనా ప్రేమిస్తున్నారేమోనని తెగ టెన్షన్ పడిపోయాను. అవును పార్థు గారు, ఒకవేళ మీరు మనసులో ఎవరినైనా పెట్టుకుని బలవంతంగా ఇక్కడ ఐశ్వర్య గారిని పెళ్లి చేసుకోవడం తప్పు కదండి. అందుకే నేనేమైనా తప్పు చేశానేమోనని కంగారు పడ్డాను. కానీ ఇప్పుడు మీ మనసులో ఎవరూ లేరని తెలిసాక టెన్షన్ మొత్తం పోయింది. అమూల్యా, నేను ఎవరినో ప్రేమించానని నువ్వు అనుకునేదాకా వచ్చావంటే ఇంకొన్ని రోజులైతే నేను ప్రేమించింది నిన్నే అని అర్థం చేసుకుంటావని చిన్న ఆసనాలు పుట్టించావు. ఇక నేను చేయాల్సింది ఒకటే, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో, నిన్ను ఎంతగా నా గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నానో నీకు తెలిసేలా చేయాలి. నా ప్రేమ నీకు అర్థమయ్యేలా చేస్తాను. అబ్బా, ఈ ఫైల్ ఎక్కడుందో ఏంటో. మీ ఫైల్ గురించే వెతుకుతున్నాను. ఒక నిమిషం ఉండండి, చూస్తున్నాను. చూస్తానుండండి. అక్కడెక్కడ ఉంటుంది చూడు. అలాగే. దొరికిందా? చూస్తున్నాను. అబ్బా, చూస్తున్నానండి, ఒక నిమిషం ఆగండి. అక్కడెక్కడ ఉంటుంది చూడు, బ్లాక్ కలర్ లో ఉంటుంది. సరే సరే, దొరకగానే నేనే ఆఫీస్ కి పంపుతాను, సరేనా? సరే.